నర్సాపురం నియోజకవర్గంలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న డ్రైనేజీ పనులను పర్యవేక్షించడం జరిగిందని, పూర్తి నాణ్యతతో నిర్మాణాలు జరుగుతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారిగా నర్సాపురం విచ్చేసిన జిల్లా కలెక్టర్ సి నాగరాణి బుధవారం వశిష్ఠ గోదావరి ఏటిగట్టు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇరిగేషన్ అధికారులను ఏటిగట్టు పనులపై ఆరా తీసి పలు సూచనలు చేసి గతంలో కోతకు గురైన ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం పత్రికా విలేకరులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏటిగట్టు పటిష్టత పనులు చాలా వరకు పూర్తయ్యాయని, 2022లో 22 లక్షల క్యూసెక్ల వరద నీరు ఆకస్మికంగా రావడంతో ఏటిగట్టుకు గండి పడిందని, అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒకవేళ 25 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా తట్టుకునే విధంగా ఏటిగట్టు పటిష్టతకు పనులను చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 24 కోట్ల రూపాయల వ్యయంతో 250 మీటర్స్ రివిట్మెంట్ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో ఆర్డీఓఎం అచ్యుత అంబరీష్, డిఆర్డీఏపీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, తహసీల్దార్ ఎన్ఎస్ఎస్ ప్రసాద్, వశిష్ఠ సబ్ డివిజన్ డిఇ గంగుమాల శ్రీనివాస్, ఏఈకే సుబ్బారావు, వశిష్ఠ కుడియేటిగట్టు ఏఈఈజి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. దిస్ ఈ బండ్ స్ట్రెంగ్త్నింగ్ వర్క్ మనకి క్లిక్ కంట్రోల్లో భాగంగా శాంక్షన్ అయింది. 400 మీటర్స్ రీచ్ అబ్జర్వ్ అయింది. దాంట్లో మనకి వర్క్ చాలా వరకు కంప్లీట్ అయింది. 250 మీటర్స్ రివెట్మెంట్ అంతా జరిగింది. దానికి 24 క్రోర్స్ వరకు కూడా ఖర్చు అవ్వడం జరిగింది. అది వర్క్ క్వాలిటీ వర్క్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంది, రేపు ఫ్లెట్స్ అంటే అన్ని జూలైలో చాలా హెవీ ఫ్లెట్స్ అన్నీ కూడా ఫోర్కాస్ట్ చేసాము. దానికి మనం సంసిద్ధంగా ఉన్నామా లేదా అనేది, తర్వాత క్వాలిటీ ఆఫ్ వర్క్ ఏ విధంగా ఉందని చూడడానికి రావడం జరిగింది. అంతా చూసాము. తర్వాత ఇక్కడ నుంచి దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అన్నీ కూడా విజిట్ చేయడం, నర్సాపురం బేస్ పార్క్ అండ్ కొన్ని మండల్స్ విలేజెస్ అన్నీ కూడా విజిట్ చేయడానికి చూస్తున్నాము. అంటే ఇక్కడ జిల్లా ఉన్న పరిస్థితి, ఇక్కడ ఉన్న కల్చర్, ఇక్కడ ఉన్న ఎకనామిక్ యాక్టివిటీస్, ఎక్కువ మంది ఉపాధి పొందే నర్సాపురం లేస్, తర్వాత ఆక్వాకల్చర్ అధికంగా ప్రాబ్లం ఉంది. అది కూడా మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా వర్క్స్ ఏ విధంగా నడుస్తున్నాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డ్రైనేజ్ డివిజన్స్లో ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. దాని తగ్గ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. 22లో రీచ్ అయింది మనకి, అప్పుడు 22 లాక్ క్యూసెక్స్ ఫ్లడ్ వాటర్స్ రావడము, హెవీ ఫ్లడ్ అన్ఎక్స్పెక్టెడ్గా రావడంతో అప్పుడంతా రీచ్ అయింది. ఇప్పుడు కూడా మనం చేసింది, మనం ప్లాన్ చేసింది ఏంటంటే 25 లక్షల క్యూసెక్స్ వాటర్స్ ఫ్లడ్ వచ్చినా కూడా తట్టుకునే విధంగా తయారు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఆక్వా రైతులు ర్యాలీ నిర్వహించారు. పాలకులలో ఆక్వా రైతుల మహాసభ చేపట్టిన జై భారత్ క్షీరారామ ఆక్వా రైత సంఘం ఆక్వా రైతుల సభకు వీరవాసరం నుంచి ర్యాలీగా ఆక్వా రైతులు బయలుదేరారు. ఆక్వా రంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఆక్వా సాగుపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించుకుంటామన్నారు. నాణ్యత గల సీడ్ ఫీడ్ గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు, సిండికేట్లు, ఎక్స్పోర్టర్స్ ధరను మారుస్తూ రైతులను నష్టపరుస్తున్నాయని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి చంద్రశేఖర్, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజ్, జీకేఎఫ్ సుబ్బరాజు, మల్లా రాంబాబు, వేండ్ర లీలాకృష్ణ, అమలాపురం నాగభూషణ్ ఆక్వా రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర రైతుల సమావేశానికి వీరవసరం నుంచి దాదాపుగా 500 మందితో మేము ర్యాలీ వెళ్ళడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, గత ప్రభుత్వంలో రైతు అన్ని విధాలుగా నష్టపోయినాడు, ఆ నష్టాలని పూరించమని చెప్పేసి కొత్త ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం కోసం మేము అందరం కలిసికట్టు వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం మాకు ఈ రైతులకు ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమంలోనూ కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. మరి సిండికేట్ అయిపోతున్నారు ఎక్స్పోర్ట్స్ అందరూ కలిసి అని చెప్పి ప్రాసెసింగ్ ప్లాంట్లో నేను చెప్పినప్పటికీ వాళ్ళతో మీటింగ్లు పెట్టారు, అలాగే షీడీ యాజమాన్యంతో మీటింగ్లు పెట్టారు, ఫలితం మాత్రం శూన్యం. ఏ విధంగా కూడా రైతుకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు అక్కడ కనపడలేదు. ఈ యొక్క సిండికేట్ల మీద చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మరి నా మిత్రుడు చెప్పినట్టు 3 సరుకులు తగ్గినప్పటికి కూడా ఈరోజు నిరవసర పనిలో ఆక్వా రైతులందరూ సుమారుగా ఒక 500 మంది రైతులు పాలకుల్లో జరిగే ఆక్వా రైతుల మీటింగ్కి, భారీ మీటింగ్కి ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది.
దీని ప్రధాన ఉద్దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు కలిసి చేయాలా మానేయాలా కాపాడు ఇవ్వాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు. సీజన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు సీజన్ చేయాలా మానేయాలా తెలియట్లేదు. గవర్నమెంట్ మన కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, గత ఐదేళ్ళలో ఆక్వా రైతు బాగా ఇబ్బంది పడ్డాడు, పరిస్థితి చేయలేని పరిస్థితి చాలా మంది ఆత్మహత్య. కొవ్వూరు మండలం వేములూరు గ్రామానికి చెందిన సాకా పుల్లారావు కుమారుడు సాకా వీరేంద్ర కుమార్ ఇటీవల కాలంలో మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు వేములూరు చేరుకుని సాకా వీరేంద్ర కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానంలో దివ్యాంగుల పెన్షన్ని 3,000 నుంచి 6,000కి 5,000 నుంచి 15,000కి పెంచి దివ్యాంగులకు కొండంత అండగా ఉన్నారని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్కి, భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులపతి రామాంజనేయులకి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దుల రాము ఆధ్వర్యంలో భీమవరం వీరమ్మ పార్కు వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక శాసనసభ్యులు అంజిబాబు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పార్థసారథి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనుమూలు చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ మాజీ ఏఎంసీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు దివ్యాంగుల సంక్షేమ సంఘం సమక్షంలో కేక్ కటింగ్ చేసి దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు దిడ్ల సురేష్, కాగిత వెంకన్న, కే అప్పారావు, దాట్ల వీర్రాజు చేతుల మీదుగా పాలాభిషేకం నిర్వహించి హర్షణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి వారి జీవితాలకి ఆనాటి ఎన్టీఆర్ ఆశయాలను తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకువెళ్తుందని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మద్దుల రాముని అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా త్రిమూర్తులు, ఎద్దు యేసుపాదం, మైలబత్తుల ఐజక్ బాబు, పామతి వెంకటరామయ్య, మాగాపు ప్రసాద్, కోండ్రి శ్రీను, నెదునూరి గంగాధర్ తిలక్, గొలగాని రమేష్, షబీనా బేగం, యలమంజలి శ్రీను, బండ్రెడ్డి వెంకన్న, చెల్లిపోయిన గోవిందు, మలవలపు రాము, జంపన ధనరాజ్, మద్దుల మావుళ్లయ్య, ఎండి నౌషద్, మద్దుల మూర్తి, కోళ్ల సీతారాం, లంకి చిన్ని తదితరులు పాల్గొన్నారు. 5 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు, కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చేవారు. పేదవాడికి కూడు గూడు నీడ ఉండాలని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. కానీ ఈరోజు వరకు సంక్షేమ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. ఈ వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేయడం జరుగుతుంది. దాని ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమం అనేది అమలు చేయాలి, పేదవారికి ఫస్ట్ తారీఖుని పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ తారీఖున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకి అందరికీ కూడా పెన్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మూలలు ఇచ్చే పెన్షన్ 4,000 రూపాయలు, అది ఏప్రిల్ నుంచి అమలు చేసి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 3,000 రూపాయలు ఉంటే. భీమవరం మెంటేవారి తోటలోని స్థానిక సుందరయ్య భవనం వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, కార్మికోద్యమ నేత అల్లూరు సత్యనారాయణ దశవర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరపున ఘన నివాళులు జోహర్లు అర్పించారు. బి బలరాం మాట్లాడుతూ అందరితో ఆప్యాయంగా పిలువబడే అల్లూరు 1927 ఆగస్టు 1న తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి భూస్వామి కుటుంబంలో జన్మించారన్నారు. ఆయన నర్సాపురం టేలర్ స్కూల్లో భీమవరం WGB కళాశాల, ఇప్పుడు అది DNR కళాశాల తన విద్యను అభ్యసించారన్నారు. విద్యార్థి దశలో ఉండగానే స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితులై క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి అల్లూరు మీద బలంగా పడిందన్నారు. ఆయన అప్పటి నుంచి అభ్యుదయ, వామపక్ష భావాల వైపుగా తన జీవితాన్ని మలుచుకున్నారన్నారు. అప్పటి నుంచి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రజాసేవకు అంకితమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు JNV గోపాలన్, సభ్యులు వడగు వెంకటేశ్వరరావు, చెల్లిపోయిన వెంకటేశ్వరరావు, జి రఫాయేలు, విజయ్ కుమారి, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్ కార్మికుల్ని, గొడవల్స్ హమాలీల్ని, అట్టల ఫ్యాక్టరీ కార్మికుల్ని, ఆర్టీసీ పోర్టల్స్ని, కార్మికుల్ని సంఘటితపరచడంలో, సంఘాలను ఏర్పాటు చేయడంలో, వారి హక్కుల సాధనలో అల్లూరి గారు ప్రధానమైనటువంటి పాత్రని పోషించారు.
ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. సిపిఎం ఏర్పడిన తర్వాత సిపిఎం పార్టీకి 25 సంవత్సరాల పాటు పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. అల్లూరి గారిది ఆదర్శవంతమైన జీవితం, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం. ఆయన తన సిద్ధాంతం పట్ల ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉండేవారు. పేద ప్రజల పట్ల, కార్మిక వర్గం పట్ల, రైతాంగం పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అల్లూరి సత్యనారాయణ గారు పనిచేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం మేరకు పార్టీ అఖిల భారత బృందంలో చైనా పర్యటన చేశారు. సమస్యల్ని అధ్యయనం చేయటంలో ప్రజా సమస్యల్ని పరిష్కారానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ నడిపిన ప్రత్యేక కారుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల మధ్య ప్రదర్శించారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పాల్గొని ప్రత్యేక కారును డ్రైవ్ చేసి సందడి చేశారు. ప్రత్యేక కారుతో సెల్ఫీ దిగేందుకు ప్రభాస్ అభిమానులు, కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ఏగబడ్డారు. జై త్రిబ్లా 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 జై త్